అభినందిస్తూ ఉన్నారు తాగునీటిని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష నాకు బాగా గుర్తుంది నేను ఆ రోజు ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు నేను రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ అధ్యక్ష అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ పిఆర్ మినిస్టర్ నేను అప్పుడు మొదటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచినారు అధ్యక్ష పిలిచి ఏమన్నారంటే నేను ఒక శాసనసభ్యుడిగా సిద్దిపేటలో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఎల్ఎండి నుంచి లోవర్ మానేర్ డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తొంభై ఐదు తొంభై ఆరు ఆ ప్రాంతంలోనే పెద్ద ప్రాజెక్టు చేసినాం అరవై ఐదు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నాం ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో కూడా నీళ్ళు లేనప్పుడు నేను ఆ పనిచేసినా మరి అదే పని ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా చేయాలనుకుంటున్నా కానీ నాకు మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు ఒక రెండు మూడు మూడేళ్లలో చేయాలి అని అధ్యక్ష నా పక్కకు మా ఈఎన్సీ ఉండే అధ్యక్ష ఆయన పేరు సురేందర్ రెడ్డి ఆయన పామాపురం అనే ఊరు అక్కడ గద్వాల జిల్లా అనుకుంటా ఇప్పుడు అలంపూరు నియోజకవర్గం అనుకుంటా వనపర్తి జిల్లా ఆయన పక్కకే ఉండే అధ్యక్ష ఆయన అప్పటికి గుడ్లలో నీళ్ళు కుటుడు నాకు అర్థం కాలేదు ఎందుక బయ్ నేను ఎట్లా సంతోషంతో నేడుస్తున్నా బాధతో నేడుస్తున్నా అర్థం కాలేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నంతసేపు ఏం మాట్లాడలేదు అధ్యక్ష ఆ తర్వాత నన్ను పక్కకు తీసుకుపోయినా అధ్యక్ష మెల్లగా సార్ మీకు దండం పెడతా సార్ నేను మా డిపార్ట్మెంట్కు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల కంటే ఎక్కువ పనులు చేసిన సత్తా లేదు మాకు మమ్మల్ని అట్లా తయారు చేసిన మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పై చెప్తే మేమెడికెళ్ళి చేస్తాం సార్ అది కూడా మూడేళ్ళలో చేయాలంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే సార్ ఇది ఇది అసాధ్యం సార్ ఇది అన్నాడు అంటే మాకు ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన సార్ మెల్లగా మా ఈఎన్సీ గారు భయపడుతున్నారు సార్ ఆయన అది సాధ్యం కాదేమో అంటున్నాడు మీకేమో గుండె ధైర్యం ఎక్కువ ఆయన సాధ్యం కాదు అంటున్నాడు ఏం చేయమంటారు సార్ అంటే ప్రశాంత్ రెడ్డి గారిని నన్ను ఆయన ఇంజనీర్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు ఆయనని పిలిచి ప్రశాంత్ మీరు మంత్రి గారు ఈఎన్సీ గారు మొత్తం ఒక పది పదిహేను మంది బృందం బయలుదేరిపోండి సిద్ధిపేట చూడండి తర్వాత గుజరాత్లో వాళ్ళేదో చేసినారట ప్రధానమంత్రి ఉత్తరం రాసిండు ఆడ కూడా పోయి మాట్లాడండి అన్నారు సార్ అంటే పోయినాం మేము సిద్ధిపేట పోయినాం ఆ కొమటి బండ అదంతా తిరిగినాం సార్ తర్వాత గుజరాత్ కూడా పోయినాం పోయిన తర్వాత గుజరాత్లో అధ్యక్ష అధికారులతో మీటింగ్లు అవుతున్నాయి అక్కడ ఒక అథారిటీ ఉంది మంచి నీళ్ళకి సంబంధించి ఒక అథారిటీ ఉంది చూసినాం అధ్యక్ష మేము కూడా గుజరాత్లో ఏమైంది ఏముంది ఏం లేదని వాస్తవం ఏంటంటే అంతా డొల్లా గుజరాత్ మాడాలంటేనే డొల్లా అధ్యక్ష పైన పట్టారం లోనలు టారం ఆడ పోతే ఏముంది అధ్యక్ష డెబ్బై శాతం గ్రామాలకు నీళ్ళు అన్నారు నీళ్ళు కూడా ఎక్కడ దాకిచ్చినారు ట్యాంక్ దాకిచ్చు తప్ప లాస్ట్ నల్లా పెట్టింది లేదు నీళ్ళు ఇచ్చింది లేదు ఏం లేదు ఓ బొబ్బొబ్బాబాబాబాబా డబ్బా డబ్బా తప్ప ఏం లేదు అధ్యక్ష పోయాక కూర్చొని మాట్లాడుతున్నాం మా ఇంజనీర్లతో చీఫ్ ఇంజనీర్లతో ఎట్లా చేసిండ్రు మీరు వాట్ ఆర్ ద లెర్నింగ్స్ మేము మీరు చేసిన తప్పులేంది ఏం నేర్చుకోవాలి ఎట్లా చేయాలని అడిగినాం అధ్యక్ష ఆయన అన్నాడు అధ్యక్ష ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ తర్వాత ఆయనతో పాటు ఇంజనీర్లు ఉండే నేను ప్రశాంత్ ఉండే ఉంటే ఆయన అన్నాడు అధ్యక్ష ఎన్ని రోజుల్లో చేద్దాం అనుకుంటున్నారు మీరు అన్నాడు అంటే మా ముఖ్యమంత్రి గారు అయితే మూడేళ్లలో చేయాలన్నారు వెంటనే ఖచ్చితంగా చేయాలన్నారు మాట కూడా ఇచ్చిండు అసెంబ్లీలో మూడేళ్లలో మేము చేసి నీళ్ళు లేకపోతే ఓట్లాడగామన్నాడు సార్ చెప్పిండని చెప్పినాం ఆయన నవ్విండు అధ్యక్ష మా ముఖం మీద నవ్విండు అయింది ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా మా ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రి ఇలా ప్రధానమంత్రి అయిండు మీకు బాగా ఆ కోరికలు ఎక్కువన్నట్టునే మీకు స్పీడ్ ఎక్కువన్నట్టుంది ఇది అయ్యే పని కాదు ఓవర్ అంబిషియస్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు ఇతను కాదు అని నవ్వి పంపించేసిండు అధ్యక్ష అధ్యక్ష అట్లాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి ఆయన పేరు షెకావత్ షెకావత్ గారు పార్లమెంట్లో లేచి చెప్పిండు అధ్యక్ష ఏం చెప్పిండు तेलंगाना राज्य में हमारी सरकार नहीं है हमारी पार्टी वहां नहीं चला रही है बट मैं तेलंगाना का आज अभिनंदन देता हूं कि पूरे भारत में आज तेलंगाना पहली राज्य है जो हर घर जल दे आये चप्प तपने अरस्थ्य अंत वार विश्वास लेने ओपिक अंत ले मुख्यमंत्री गार आत्मस्थर्य धैर्य वार्ड దైవ ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం ఉంది అధ్యక్ష అందుకే ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి మాత్రం పక్కగా చెప్తున్నాం ప్రజలకు ఇంటింటికి నీళ్లు తాగిపించినాం అధ్యక్ష మా బట్టన్నా శ్రీధరన్న రగన్న మా సీతక్క ఏమనుకున్నా పక్కగా చెప్తున్నాం అధ్యక్ష ప్రజలకు నీళ్లు తాగించినాం మీకు మూడు చెరువుల నీళ్లు కూడా తాగిస్తాం తప్పకుండా ప్రతిపక్షాలకు మూడవసారి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చుంటారు మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి నేనైతే చెప్పలేను అధ్యక్ష ఇంకా ఘోరం ఏంటంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి పాపం ప్రజల్లో గెలిచిన వాళ్ళేమో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ప్రజల్లో వచ్చిన కాంగ్రెస్ నాయకులేమో ఇడున్నారు ఓడిపోయిన వాళ్ళందరూ అందరూ ఆడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు అట ఏం చేస్తారు తెలుసుకోండి అది కూడా ఏదో గోడుపుటా జరుగుతుందట అధ్యక్ష ఇవాళ కొండా కోనల్లోని తాండాలు గోండు గూడల్లోని గోదావరి పరవళ్ళు ఏం లేదు మిమ్మల్ని అన్నా మిమ్మల్ని భద్రంగా చూసుకుందామని ఉద్దేశం చెప్తున్నా వేరే ఉద్దేశం కాదు గమ్యాన్ని ముద్దాడిన మిషన్ భగీరథకు సజీవ సాక్ష్యాల అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా మిషన్ భగీరథలని అనే ఒక అద్భుతమైన యజ్ఞంలో పనిచేసిన మా ఇంజనీర్లకు వేలాది కార్మికులకు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర శాసన సభ తరఫున హృదయపూర్వకంగా వాళ్ళకు సల్యూట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఒక దేశానికి ఒక స్ఫూర్తివంతమైన ప్రాజెక్ట్ను అందించి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన దుష్పరిపాలన ఇట్లా ఇంత సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మేము ఈరోజు అధ్యక్ష మేము చెప్పేది ఒకటే అధ్యక్ష నలభై నాలుగు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ తీసుకున్నాం గ్రామాల్లో వంద ఎల్పిసిడీలకు వంద ఎల్పిసిడి ఎల్పీసీడీలు నీళ్ళు ఇస్తున్నాం మున్సిపాలిటీల్లో నూట ముప్పై ఐదు ఎల్పీసీడీలు నీళ్ళు ఇస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్లో నూట యాభై ఎల్పిసిడీలు ఇస్తున్నాం అధ్యక్ష ఆనాడు నాడు నేడు అని చెప్పాల్సి వస్తే అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలనలో ఏముండే మా పరిపాలనలో నీళ్ళ పరిస్థితి చెప్పాలి అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఐదు దశాబ్దాల కాంగ్రెస్ ఒకరోజు రెండు రోజులు కాదు అధ్యక్ష యాభై ఏళ్ళు ఆ యాభై ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం రాష్ట్రంలో ఇచ్చిన తాగునీటి నల్లా కనెక్షన్లు ఇచ్చిన తాగునీటి నల్లా కనెక్షన్లు ఇచ్చిన జనావాసాల సంఖ్య హ్యాబిటేషన్ సంఖ్య నాలుగు వేల ముప్పై ఐదు సార్ కానీ ఈరోజు ఇరవై నాలుగు వేలు సార్ అంటే మీరు నాలుగు వేలు ఇస్తే మేము ఇరవై నాలుగు వేలు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఫ్లోరైడ్ రక్కసితో తల్లడిల్లిన పల్లెలు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై నాలుగు ఈరోజు గుండు సున్నా తెలంగాణలో పద్దెనిమిది పర్సెంట్ కూడా లేకుండా నల్లా కనెక్షన్లు ఈరోజు వంద పర్సెంట్ అయినాయి అరవై సంవత్సరాల్లో మేము రాకముందు పదిహేడు వేల నీళ్ళ ట్యాంకులు కడితే గ్రామాల్లో ఈ తొమ్మిదేళ్లల్లో ముప్పై ఏడు వేల నీళ్ల ట్యాంకులకు ఆ సంఖ్యను చేర్చినాం అధ్యక్ష ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ ఉంటే ఈరోజు లక్ష యాభై వేల కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశవ్యాప్తంగా హర్ గర్జల్ జల్ పూర్తి చేస్తామంటే మేము ఆల్రెడీ రెండు వేల ఇరవై నాటికే పంతొమ్మిది నాటికే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అత్యంత కీలకమైన సురక్షిత తాగునీటి సరఫరాను కూడా తెలంగాణ అందుకుంది అధ్యక్ష ఇది గర్వంగా చెప్పుకోవాలి కానీ దీనికి కూడా బేషజం అడ్డం వస్తూ ఉంది మా గౌరవ బట్టి విక్రమార్క గారికి ఇంకా ఇతర సోదరులకు అధ్యక్ష అధ్యక్ష మా మిత్రులు హౌసింగ్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష హౌసింగ్ గురించి ఎవరన్నా మిత్రులు మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష మరి ఎందుకో మాట్లాడలేదు అయినా చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే మా గోరెటెం ఒక మంచి పాట రాసిండు అధ్యక్ష గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వారు ఉన్న ఇల్లు కిల్లి కొట్టుకున్న చిన్నది అంటూ ఒక మంచి పాట పాడిండు అధ్యక్ష అది కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బా ఇన్లను చూసిన తర్వాత సహజంగానే ప్రజాకౌలు అట్లాంటి పాటలే రాస్తారు అధ్యక్ష కానీ వాళ్ళు కట్టిన డబ్బా ఇన్లను ఈరోజు పోల్చుకుంటే మేం కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లను చూస్తే తమరి నియోజకవర్గంలో అధ్యక్ష నేను స్వయంగా వచ్చినాను మీరు ఒక్క నియోజకవర్గంలో బాన్స్వాడలో పదకొండు పన్నెండు వేల ఇళ్ళ అధ్యక్ష ఒకటి రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు పదకొండు పన్నెండు వేల ఇళ్ళు ఈరోజు స్పీకర్ గారి నియోజకవర్గంలో వారు కట్టి నిర్మాణం చేసి ప్రజలకు అందించినారు అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే ఇందిరా ఇన్లు అని మాట్లాడుతుంటారు వీళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు అధ్యక్ష ఒక్క ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏడు ఇందిరామిన్లతో సమానం అధ్యక్ష ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడు ఇందిరం మైన్లతో సమానం ఇది వాస్తవం కాదా అధ్యక్ష మీరు మీ నియోజకవర్గంలో తమరి నియోజకవర్గంలో పన్నెండు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు అంటే ఇందిరామైన్లతో పోలిస్తే ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల ఇందిరం అయిన్లతో సమానం అధ్యక్ష ఇది ప్రగతి కాదా ఇది సాధించింది విజయం నిజం కాదా అధ్యక్ష ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే నేను ఒక్కటే అడుగుతా దాదాపు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డబల్ బెడ్రూమ్ వివిధ వివిధ దశల్లో ఉన్నాయి హైదరాబాద్లో ఇందాక బట్టిగారు అన్నారు ఎక్కడున్నాయన్నారు ఎక్కడున్నాయంటే మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికే సమాధానం చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తున్నాం మరి ఒక రెండు మూడు నెలలు కొనసాగిస్తాం కార్యక్రమాన్ని మొత్తం లక్ష ఇండ్లు కూడా పేదలకు పంచి ఇస్తాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా పురోగతిలో ఉన్నాయి గ్రామ గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి తొందరలోనే వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ గృహలక్ష్మి కార్యక్రమం కూడా ప్రారంభం అవుతా ఉంది తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష అధ్యక్ష కాకపోతే నేను అడిగేది ఒకటే అధ్యక్ష అరవై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అరవై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కనీసం కల్పనన చేసిన అధ్యక్ష ఇట్లాంటి కార్యక్రమం చేయాలి ఇట్లాంటి పని చేయాలి అని ఆలోచన చేసిన అధ్యక్ష చెయ్యరు చేయకుండా ఇంకా ఇలా అభాండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష పల్లె ప్రగతి హౌసింగ్ ఇవి ఒకవైపు ఉంటే పట్టణ ప్రగతి కూడా ఒక మాట చెప్పాలి అధ్యక్ష దేశానికి పల్లెలు పట్టుకొమ్మలైతే ఈరోజు పట్టణాలు మాత్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రాలు ఆర్థిక ఇంజన్లుగా ఉన్నాయి అధ్యక్ష ఆ విషయాన్ని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపాలిటీల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినారు అధ్యక్ష అధ్యక్ష మా మీద అభాండాలు వేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తాయని మాకు తెలుసు అధ్యక్ష అందుకే నేను లెక్కలు తెప్పించుకున్నా ఇవాళ అధ్యక్ష ఎక్కడా కూడా పక్షపాతం కానీ ఎక్కడా కూడా వివక్ష కానీ చూపలేదు అధ్యక్ష మధిరలో అధ్యక్ష ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లు మధుర మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది మంథని మున్సిపాలిటీకి కూడా పదిహేను కోట్లు కేటాయించడం జరిగింది మంథని గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అప్పుడు శ్రీధర్బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని పైసలు రాలేదు అధ్యక్ష కాదంటే వారిని చెప్పమని అన్న అధ్యక్ష నేను దేనికంటే దానికి సిద్ధం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన సంగారెడ్డికి యాభై కోట్ల అధ్యక్ష సదాశివపేటకు యాభై ఐదు కోట్లు దుబ్బాకకి ముప్పై కోట్లు జమ్మికుంటకి నలభై కోట్లు హుజురాబాద్కి నలభై కోట్ల అధ్యక్ష ఇవన్నీ కూడా లెక్కలు కేవలం టీయుఎఫ్ఐడిసి నుంచి ఇచ్చిన నిధులు ఇవి కాకుండా పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇచ్చిన నిధులు తీసుకుంటే అధ్యక్ష మధురకి పది కోట్ల పన్నెండు లక్షలు మంతినికి నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షలు సంగారెడ్డికి ఇరవై ఐదు కోట్ల రెండు లక్షలు సదాశివపేటకి పన్నెండు కోట్ల తొంభై మూడు లక్షలు దుబ్బాకకి తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు జమ్మికుంటకి పదమూడు కోట్ల ముప్పై రెండు లక్షలు హుజూరాబాద్కి పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇవన్నీ కూడా సాధికార లెక్కలు అధ్యక్ష కాదంటే వారిని చెప్పమని చెప్పుకుంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష వారి హయాంలో మేము కూడా ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ అన్నాడు రెండు వేల తొమ్మిది